వీళ్ళది పేరుకేమో పెద్ద హోటల్ బిజినెస్, కానీ చేసేదంతా న్యూసెన్స్. అలాంటి న్యూసెన్స్ తో మనల్ని నాన్ స్టాప్ గా నవ్వించడానికి వచ్చేసినారు గల్లీ బాయ్స్. లెట్స్ వెల్కమ్ దెం. డీజే సోమేష్ ఫ్రమ్ శ్రీపురం. తోబా తోబా, ఇదే నా డాబా. పెద్ద పెద్ద సెలబ్రిటీలు వస్తారు ఇస్తా మా డాబాకి. మొన్నటికి మొన్న సల్మాన్ ఖాన్ చక్కగా కారీస్ లోపలికి వెళ్ళిపోయాడు. బయటికి రా అని చెప్పిన నేను. నువ్వు ఫుట్పాత్ లో మీద కాదు, రోడ్డు మీద బండి నడపన్నా. ఏమన్నాడు తెలుసా? మై జారు అన్నాడు. జారకు చక్కగా ఓ అని చెప్పిన నేను. అంతెందుకో, నిన్న నాగబాబు గారు వచ్చారు తెలుసా క్యాబ్ పెట్టుకొని. ఏమయ్యా ఇక్కడ మంచి డాబా ఎక్కడుంది అన్నారు. పక్కకి వెళ్ళాను సార్, బ్రహ్మాండంగా ఉందని చెప్పిన. నిజాయితీగుంటా ఫ్రెండ్లీ డాబా ఫ్రెండ్ లా ఉంటా. సార్ సార్ ఏం చేస్తున్నావురా? నిద్రపోతా ఉన్నా. బా నేను నిజామాబాద్ పోతున్నా అనుకున్నా కదరా. యారా నీకు జీతం ఇచ్చేది ఎందుకురా? ఖర్చు పెట్టుకునే దానికి. దేనికన్నా ఖర్చు పెట్టుకునే దానికి? దేనికన్నా ఖర్చు పెట్టుకునే దానికి? ఖర్చు పెట్టుకునే దానికన్నా ఖర్చు పెట్టుకునే దానికన్నా ఏంద్రా ఇది? నా గోధుమ పిండినా. గోధుమ పిండి ఏదన్నా ఇడ పెట్టినావు? డాక్టర్ నిద్రపోయేటప్పుడు తల కింద మెత్తగా ఏదైనా వేసుకుని పండుకోమన్నా. ఎందుకన్నా? బ్రెయిన్ ఖరాబ్ కాకుండా. అబ్బా ఈ బ్రెయిన్ ఇప్పుడు ర్యాకెట్ కనిపెట్టాలి నువ్వు. ఇదేంద్రా ఇది? మంకీ కాకునా. ఫస్ట్ టైం మంకీ వేసుకోవడం చూస్తున్నా. ఏం పండు కోతి లెక్క నున్నవరా? ఇది ఒక హోటల్, నా హోటల్లో హోటల్, నా హోటల్లో హోటల్. ఏంద్ర అన్నావు ఇప్పుడు? నేనేమన్నా ఇప్పుడు ఏదో హోటల్ హోటల్ అన్నావు. నీ హోటలే నా హోటల్ అంటున్నా. కొడక కోసి మేకపిల్ల మాంసం అని అమ్ముతా అందరికి. ఫస్ట్ డాబాలో ఉండే మాంసం అమ్మునా? ఏందన్నా? ఫస్ట్ డాబాలో ఉండే మాంసం అమ్మునా? డాబాలో ఉండే మాంసం అమ్మాలి అన్న. అవునా అన్న? బొక్క కానీ నువ్వు చెప్పాలి అన్న నాకు. నమస్తే అన్న. చలి పెడుతుందా? పొట్టోడికి దోలు తీరిపోయింది. పిండేదా? అమ్మడి అమ్మా అదే పిండ. నేర్చుకో, చపాతులు మెత్తగా కావాలంటే పిండి ఫస్ట్ మెత్తగా కావాలి. రెడీ 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 దాదా పట్టుకో. ఏదన్నా ఈ హోటల్లో ఫుడ్ దొరుకుతుందా? లే నా పిల్లని దొరుకుతుంది. ప్రతి ఒక్కడు వచ్చి బ్రో భోజనం దొరుకుతుందా బ్రో, బోర్డు ఎందుకు మా అయ్య కోసం పెట్టినా? ఏం చదివినావు? నేను బీటెక్ చదివినా. బీటెక్ కాదు, ఫస్ట్ బోర్డు మీద ఏముందో చదువు. టైం ఎంత అయింది? పదకొండున్నర. వైన్స్ బంద్ చేస్తారా? ఆడ మేకులు వేసి బోర్డు తిప్పు. బండి పంపించారేంద్ర ఇప్పుడు ఎట్లా? ఏ పక్కన పెడదాం? ఏమైందా ముఖం అట్లుంది? మొత్తం మూడు ఆఫ్ ఉందిరా, ఒక ఆఫీ రా ప్లీజ్. మూడు ఆఫ్లు ఉన్నాను, ఒక ఆఫీస్ ఏమైతుందిరా? అన్నా ఏమన్నావు? అన్నా అదే ఏమన్నావు? ఏమన్నావేంది? అది ఏమన్నావు కదా, బ్రదర్ అంటున్నాం అన్నా. ఫ్రెండ్లీ డాబా. చెప్పేం కావాలి? ఏ మందు కావాలి? మందా? మంది ఏం దొరుకుతుంది? మరి అక్కడ వైన్స్ ఉంది, హైవే మీద బండ్లు ఎన్నో పోతుంటాయి, గాలి గిరినట్టుంది రే. బోర్డు తిప్పురా. అరే తాగనీకి ఏముందన్నా? నోరుందిగా నోరుందిగా. ఏంద్రా ఇడు ఏముందంట? అదంటాడు అది కాదు భయ. అరే ఏమన్నా ఆర్డర్ ఇరా భయ, ఆకలి అవుతుంది. ఆర్డర్ చెప్తా. ఏంది ఆర్డర్ చెప్తాను రాసుకో. నువ్వు ఏమన్నా బొక్కని ఆర్డర్ చెప్పడానికి? నువ్వు చెప్తావు ఆర్డర్? నువ్వు చెప్పొద్దు. మరి ఎవరు చెప్తారు? కోర్టులో జడ్జి చెప్తాడు. ఏమని? ఆర్డర్ 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 ఆర్డర్. ఫ్రెండ్లీ డాబా, ఫ్రెండ్ లా ఉంటా. అది కాదు కానీ ఐటమ్స్ ఏమున్నాయి? ఇది చూడు, మొన్న కోల్కతా నుంచి వచ్చింది.
ఇది ముంబైది, ఇది చైనాది, ఇది జపాన్ది. ఏం చూపిస్తున్నావు? అదే తినే ఐటమ్ చూపిస్తున్నా, నూడిల్స్, గీడిల్స్ అవన్నీ. ఊరి అమ్మ అదా అని నీకేదనుకున్నారా నాయన? అది కాదన్న, మాకు కావాల్సింది ఇడ్లీ. ఉందా? ఉంది. చెప్పు. ఇడ్లీ. నాకెందుకు చెప్తున్నావు? నువ్వేగా చెప్పమన్నావు. నాకు కాదన్న సామి. అని చెప్పు. ఇడ్లీ. నాకేం చెప్తున్నావు? పక్కకు చెప్పు. జీవితం చల్లగుండా ఇడ్లీ. ఏ దానికి ఎందుకు చెప్తున్నావు? అదే నేను పనుకునే పక్క. నీ పొక్కల మనోయ ఈడేంద్రా ఇడ్లీ అంటే దానికి గిని చెప్తాడు. బ్లడ్ అంటే నీ దండం పెడతా. సరే ఏం డాబారా ఇది? చెప్తున్నా, మా అక్క ముఖం చూసి గమ్ము ఉంటా, నీడికి వెళ్ళిపోతారా చెప్తున్నా, సీరియస్ చెప్తున్నా. ఏంద్రా లేకపోతే ఫ్రెండ్లీ డాబా, ఫ్రెండ్లీ డాబా. కూర్చో. దారా కూర్చున్నాం. ఏందన్న అది? బెడ్ ఆమ్లెట్ తెమ్మన్నావు కదా. బెడ్ ఆమ్లెట్, బెడ్ ఆమ్లెట్. ఫ్రెండ్లీ డాబా. నేను ఫ్రెండ్ లా ఉంటా. ఉండు, నేను అస్సలు ఉండరావు. అది చూడాలి ప్రతి దానికి ఫ్రెండ్లీ డాబా, ఫ్రెండ్లీ డాబా అనుకుంటా. పోనీ రాబాయ్, మజాక్ ఆడుతున్నా అనుకుంటా. వీడు ఎవడన్నా అసలు? నవదీప్ కొడుకు. అట్లే ఉన్నా నేనా? ఆడిపోయి చెప్పన్నా, కాలకి చేసి తొక్తాడు. నవదీప్ ఏడా, నువ్వేడరా? నానా నేనేడా. వస్తుంది కదరా. అవురా మస్తు. అప్పటి నుంచి వచ్చినప్పుడు జర్నీ ఫ్యాన్ అయ్యానా? ఎవర్రా ఫ్యాన్ అయ్యామని చెప్పింది? నేనే. వీడే. ఎవర్రా ఫ్యాన్ అయ్యామని చెప్పింది? ఈడేనా? ఎవర్రా ఎవర్రా ఫ్యాన్ ఏమని అమ్మతో? నాకు తెలియదు, నువ్వే కాదు. ఫ్యాన్ ఏ కాదు మరి. 2000 మా అత్త కొనిచ్చింది. దండమ్మా అది కాదు. ఇక్కడ సమస్యలు ఉన్నాయా? ఉన్నాయి. సరే చెప్పు. అది చెప్పరా? అదని చెప్పు. నా మరదలకి పెళ్లి చేయాలి, మా బొమ్మడి గానికి జాబ్ ఇప్పించాలి, మా అమ్మకి ఆపరేషన్ చేపియాలి, మా బొమ్మడి గానికి అప్పున్నా. ఎన్ని సమస్యలు ఉన్నాయి నాకు. ఇవన్నీ చెప్తున్నావునా? నువ్వే సమస్యలు చెప్పమన్నా. అది కాదు, తినడానికే సమస్యలు చెప్పినాం. నాకు తెలుసు, ఫ్రెండ్లీ డాబా, ఫ్రెండ్ లా ఉంటా, ఫ్రెండ్ లా ఉంటా. అరే ఇట్లా చెప్తావు? ఏముందారా? ఉంది. ఏమిటి? ఆంటీ, ఆంటీ. అరే ఏమన్నాడు ఇప్పుడు? ఆంటీ అన్నాడు. ఎర్రా అప్పటి నుంచి ఫ్రెండ్లీ డాబా, బొక్క డాబా అది తింటుంది కదా. వాడు కానీ ఇప్పుడు ఆంటీ తెలియడు అనుకో, అని బలపడదు. చెప్పు అన్న. ఆంటీ చెప్పు. అబ్బా ఇస్తా చూడు, తీసుకో. ఏంది ఇది? నువ్వేం చెప్పినావు? ఆంటీ చెప్పినావు. ఆంటీ ఇచ్చిన. ఫ్రెండ్లీ డాబా, ఫ్రెండ్ లా ఉంటా. అన్న దండమ్మా ఇక్కడ. లెమన్ టీ ఉందా? ఉంది. ఏడ దొరికిందా? ఇడు ఎర్రా బాబా. ఈ డాబా వాళ్ళు వస్తుండవు. ఇగో అన్న, నేను లెమన్ టీ చెప్పినాను, నార్మల్ టీ ఎందుకు ఇచ్చినావు? వచ్చేటప్పుడు అన్ని ఏమన్నావు? లేమన్నా. అదేంది? రెండు కలిపితే లెమన్ టీ. పాలు తాగదాంరా. ఏ వద్దురా. అరే ప్లీజ్. ఏ వెళ్ళిపోదాంరా బాయ్. ఎందుకు పాలు వద్దు? గీలు వద్దు. అరే ఇప్పుడు పాలు అని అనుకో, పాలు ప్లీజ్. పాలు కే పాలు అంటే ఆయన గురించి నాకు తెలుసున్నాడు. రారా ప్లీజ్, రా తాగుదాం రారా. అరే చక్క చెప్తున్నాడు మాడు, సర్కిట్ గాడు ఉండాడు. అన్న పాలే అన్న, ఒక్క నిమిషం. లల్లనల్లను పాయసగమానిన ఆంధ్ర కేసరి దూర్జటి పక్కున నవ్వంగ. ఏమి రా మీ కండకవరము? ఏమి చేస్తున్నారా నా రాజ్యంలో? ఏం చేస్తున్నావు నువ్వు అసలు? నువ్వే పాలిమన్నావు కదా, ఒక రాజులా పాలిస్తున్నా. మండుతాందా? చాలా మండుతుంది. చల్లగా ఏమని చెప్పంటావా? ఐస్ క్రీమ్ చెప్పు. 102 సరే, అందులో వాటర్ తాగుతా? తీసుకురా. నాకు అది కాదు, ఫిల్టర్ వాటర్ కావాలి మాకు. ఫిల్టర్ వాటర్ అయితే 100 రూపాయలు అవుతుంది. ఎంతైనా పర్లేదు, తీసుకురా. వద్దు కూసో. అరే డాబాలు ఒక్కటి ఇట్లా కుళ్ళ లేవు. మెల్లగా బిర్యానీ ప్యాకెట్ ఉంది, మెల్లగా తీసుకొని ఇంటి సైలెంట్ గా. అరే వద్దురా, అరే వద్దురా, ఇప్పుడు వస్తాను. మళ్ళీ ఫ్రెండ్లీ డాబా, ఫ్రెండ్లీ డాబా అంటాడు. అటు ఏంది? అరే బిచ్చపోల మారా, అరే కొడతారా అని చెప్పారు. అరే లోపల ఎవరు ఉన్నారా? ఏం చేస్తారు? ఎవరు లేరు సార్, అందరూ పెళ్లికి ఊరికి పోయారు. ఎవరా మాటలు చూపిస్తున్నారు? మంచిగా నవర్తలేదు. ఎవరా తొంగి చూస్తున్నారు? ఎవరా? లేలే సార్. సెటర్ది ఒక నిమిషం సార్. సెటర్ది ఇదిగోండి సార్, మీరు పెట్రోల్ నుంచి వచ్చినప్పుడు ఒక స్వెటర్ తెచ్చుకోవాలి సార్, లేదంటే చలి పెడుతుంది. స్వెటర్ కాదు, స్వెటర్ నుంచి అంటున్నా లేబో. అరే టైం 12 అవుతుంది డాబా, ఇప్పటిదాకా ఆన్ ఉన్నదా? ఇప్పటిదాకా ఏం సార్, గత 20 సంవత్సరాల నుంచి ఇన్నే ఉన్నది. గణపతి అడవరా. నా కొడుకు సార్. ఏ పోరని పెట్టుకొని తిరుగుతున్నావు కదా. తిట్లే సార్, నా కొడుకు అని చెప్పిన. ఏ విల్లవరా, నా బొమ్మడుదులు. బావరా మీరు? బామ్మడుదులా? అవును బా. నాక బానికి ఇవ్వనుకోకండి. బిడ్డ అరే బిడ్డ లేదు సార్, కొడుకు ఒకడే ఉన్నాడు. బిడ్డ లేదు సార్, కొడుకు ఒకడే ఉన్నాడు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది.
దొరుకుతావు మళ్ళా దొరుకుతావు నీ సంగతి చెప్తావురా. ఏ ఇడ్లీ పూరి మసాలా వడ దోశ లడ్డీరా. అరే అది కాదు సార్, ఇలా పిచ్చపోన్ కేసినా చేసినా పోయి ఏంది అని ముచ్చట పెడుతున్నావు. నువ్వు ఉన్నాయంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి అవి ఉన్నాయి ఫ్రెండ్లీ గ్రిన్లీ అంటూ. అరే మనమే చూసుకుందాం రాబాయ్. చెప్తారా? నేను చెప్తా చూడు. చెప్పు. చైనీస్, జపానీస్, అబ్బా హాంకాంగ్, జిమ్నిస్తాన్, ఎవ్రిజిస్తాన్, ఓకే ఓకే ఎవ్రిస్తాన్, ఇవన్నీ సప్లై మీరే చేస్తారా? దగ్గరుండి మేమే చేస్తాం ఇవన్నీ. ఏమన్నారా పోలీసులు ఇట్లా? అయ్యే పోలీసు వాళ్ళు అంట వాళ్ళకి మామూలు ఇస్తాను వెళ్ళిపోతారు. అవునా? నాకు ఇచ్చినారా మామూలు? వాళ్ళు ఎవరు సార్? తెలుసా సార్? ఒక్క నిమిషం మీకు గనక మా గలీ బాయ్స్ పర్ఫార్మెన్స్ నచ్చితే కింద నంబర్ కి మిస్ కాల్ ఇచ్చి ఓట్ చేయండి.